రాత్రి ఎక్కడ? ఏమో గురుజీ రాత్రి నుంచి కనపడటం లేదు. జ్యోతి దర్శన టైం అవుతుంది. తొందరగా గుడి మూసేస్తా. మా తాతయ్య చెప్పిన ప్రమాదం వీడే బద్రి. అరా గుళ్ళ కాపలా కాసే గుర్కా వేనా? కూర్కానే కదా నడుకు ముందుకేస్తే కుండలు తీసేస్తాను. అల్కనంద నువ్వు వెళ్ళి నీ ప్రియుడితో పెళ్లి జరగాలని ప్రశాంతంగా జ్యోతి దర్శనం చేసుకో. ఎవడడ్డొస్తాడో నేను చూస్తాను. వెళ్ళో. జ్యోతిని దర్శిస్తే ఆ కోరికలు నెరవేరుతాయి. ఇంతకాలం నేను ఈ దేవుణ్ణి నమ్మలేదు. ఇప్పుడు మనస్ఫూర్తిగా నిన్ను నమ్ముతున్నాను. ఈ భీష్మనారాయణ నుంచి బద్రిని దూరం చేసి నాకు భర్తగా చేయి స్వామి. నిన్నెప్పుడు ఏమీ కోరుకోలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, బద్రిని తక్షశిలకి వాసుడిగా చేసి నా కోరిక తీర్చు స్వామి. వీడు
వీడిని మనుషులెవరూ ఏం చేయలేరు. వీడి బలహీనత భగవంతుడు ఒక్కడే. బద్రీనాథ్ వచ్చిన అమ్మాయిని ప్రేమలో దించుతావరా? యాత్రికులందరూ సావధానంగా వినండి. ఈ రోజు నుంచి 6 నెలలు ఈ క్షేత్రం మూసివేయబడుతుంది. ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ప్రాణాలకి ప్రమాదకరమైన ఈ వాతావరణంలో ఎవరూ ఉండకూడదు. తిరిగి 6 నెలల తర్వాతే గుడి తెరవబడుతుంది. అప్పటి నుంచి మాత్రమే యాత్రికులు ఈ బద్రీనాథ్ని దర్శించుకోవాలి.